దుర్గం మున్సిపల్ కార్యాలయం విద్యుత్ శాఖకు 6 కోట్ల విద్యుత్ ఛార్జీల మొండి బకాయిలు ఉండడంతో విద్యుత్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేశారు. దీనితో జనన మరణ ద్రోవ పత్రాల కోసం వారం రోజులుగా ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 2014లో మున్సిపల్ కార్యాలయం ఏర్పడినప్పటి నుంచి సుమారు 6 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల బకాయి ఉంది అని విద్యుత్ అధికారులు తెలిపారు. గతంలో మున్సిపల్ విద్యుత్ శాఖల అధికారులు రోడ్డుపై వాగ్వాదం చేసుకున్నారు. మొండి బకాయిల విషయంపై కనీసం ప్రతి నెల డిమాండ్ 16 లక్షలు కూడా కట్టకపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు. ద్వామా కార్యాలయానికి కూడా పవర్ కట్ చేశారు. దీంతో వారి విధులు కూడా ఆగమ్యగోచరంగా మారింది. కరెంటు లేక మున్సిపల్ సిబ్బంది అత్యవసర పని నిమిత్తం వారం రోజులుగా స్థానిక సచివాలయాల్లో పనిచేసి సరిపెట్టుకుంటున్నారు. స్ట్రీట్ లైట్, వాటర్ సెక్షన్ అవి దాదాపు పంచాయతీ కాలం నుంచి 5 కోట్ల వరకు బకాయిలు ఉన్నది అని తెలిపారు. మేమేమో నెల నెల 12 లక్షలు 8 లక్షలు వరకు కడుతున్నాము. ఈ నెలనే కొంచెం వర్కర్స్ శాలరీస్ ఇబ్బంది ఉన్నందువల్ల నెక్స్ట్ వీక్ కలెక్షన్ చేసుకుని కడతామని చెప్పినా కూడా వాళ్ళు కట్ చేసి వెళ్లారు. నెక్స్ట్ వీక్ మేము కట్టిన తోటనే ఇస్తామని తెలిపారు సార్.